మా యొక్క ఒగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నేను పచ్చడం మొక్కపోతే ఆయన కొద్దిగా మెరమెర నువ్వు ఎక్కడ మొక్కువంటే కక్కని మొక్కుతాను, నువ్వు ఎక్కడ మునుగు అంటే కక్కని మునుగు పడితే, నువ్వు ఎక్కడ రాకు అంటే ముక్కు పూకి రాకనే పడితే పిల్ల భక్తి నీ చెప్పలే భక్తి చెప్పలేదంటే నీకే వెనక పిల్ల 500 రూపాయలు చెప్పులు కొనుక్కొని గుడి ముంగడు నడిచి గుళ్ళ పోయి వచ్చే వరకు 500 రూపాయలు చెప్పుడు ఎవడో తట్టుకొని పోయిండు. 500 రూపాయల చెప్పులు పోతే వడ్డీ కట్టినవా? ఏం చేసినా ఎవలయో ఆడవాళ్ళ చెప్పులు ఎత్తి తెచ్చిన నీ మొగలేదైతే చదివారం పోతాంది తెచ్చినాక ఇంటికాడ చేయడానికి లవ్ చేసుకోండి డాన్స్ చేసింది లవ్ చూసేటట్టుకునేది అడవి నాడే అడవి.
వాడికి మొన్ననే తిరిగేసిన నీ కాయ చెప్తారా ముసలి బగ్గలు నేను గుడిసెలకి వెళ్తాను ఎవరు వారి ఎవరో కథలు మొత్తం పురాణాలు లెక్కే ఉన్నారు ఏం కథ చెప్తారు వీళ్ళు అందరు ఒక తీరే ఉన్నారు అంటారు అట్లాగానండి పంచనగిరాల నందికి మాతేజ్ నగర్న పలవచ్చి పండుకుందను అంటానా పని పెడతాను కదా నందికి మాత వేసి నాగన్న పాలు పోసి పంచనగిరిలో వండుకోపోతే పత్తిరవమ్మనడా నాదేవమ్మనడా వరిగలవమ్మనడా గుత్తనాడు అమ్మనడా ఎందుకు వదనయ్యా పిల్లన కొరియైన పొద్దున ఆడుకుంటాను అగ్గో నాదా నువ్వు కనుకున్న కాలం ముచ్చాలమ్మ నువ్వు ముద్దబడి అరిచింది అరిచిందా దీంతో ఎవరో చెవిటి వస్తాను చోటు నాన వచ్చాది పొంగి అనుకుంటానవా చీర బెడ్షీట్ పరుపు అన్ని నాన్నాయి అందా మొన్న ఉన్న కొత్త లంగా నానింది పవాలా చీర నాతో విండుకోవచ్చు లంగల నాతో విండుకోవచ్చు చెద్దరు నాతో విండుకోవచ్చు పరుపు నా తుంచుకుంటురా ఏ తీసుకుపోయి కెనాలు నీళ్ళకి వెళ్ళి తల పారోది పోయ్యా ఓ అక్కడ చేర్చింది ఇక్కడ ఇడిసింది కనబడతాయి మొన్న అక్కడనే పాదపురం కాడ సాకులు ఇంటి కాడ కథ చెప్పి అక్కడ చేసినావు ఇక్కడ ఇడిసినావు చేసి ఎప్పుడన్నా వచ్చిందాయా నువ్వు చూసినావా అసలు లేదు నాదని కానీ రేపు కానీ ప్రదేశ కానీ రాని పిల్లలు ఉన్న వారి కన్నీ రా పిల్లలు లేని వారి కన్నీ రాని పరిపాలన అయ్యా అయ్యా రాని రా
మనిషికి ఇచ్చినప్పుడే ఇవ్వాలి విలువ, అది ఇటుకుంటుంది ఇటే పోతుంది. అవి కొద్దిగా బొక్కలే పడతానన్నా కాదు, అడుగుతా అదే పోతుంది. ఎటు పడతాడే నువ్వు తాయా? ఎప్పుడు బొక్కలున్నాయి బలము, మరి నాకు బొక్కలు ఎందుకు అట్లా చెప్పు? కలిప ముడుకుంటాడా? ఇంటే రెండు ఉంటాయి, మూడు ఉంటాయి, పిచ్చి దాని మూడు లేవా? ఉంటాయి ఇటకని ఇటకని మధ్య నడిచేదికని లేదా? ఓహో ఆట అన్నా, అది చెప్తే మొత్తం బస అయిపోతుంది, కలిగే ఉండదు. అందుకని మూసురాది పరిపాలన అయ్యేవే ఇవ్వని పెద్దవాళ్ళకి. పొద్దురు రాక మూవడు పుట్టాడు కట్టం చేసి ఇంటికి వచ్చినాక బావా అంటే పని ఎక్కువ నాశనం అయిపోతుంది. గిట్లున్నాక ఇంటకెళ్ళి బయటకు వెళ్తా అడమ్మోడు. నీ అవ్వ ఎగ్గలవలేకున్నా ఇంటి ముందరికి వచ్చే వరకు సిరపర ఈరింది అనుకో, నా ఇంట్లో కాలుతోంది వచ్చింది అంటాడు వాడు. పోతాడు నా ఇంటి వేసే కాడ కోటర్ ఎత్తాడు, కోటర్ వేసే కాడ ఆపి ఎత్తాడు. ఆపి వేసిన కాడికాడు తెలియ సంతకాల లెక్క ఇవ్వరు రాక మంచిగున్నాడు. ఇప్పుడు పేరు అయినాడు బావాలకి నీకు ఉందా మరిది మరిదా? అచ్చగారి కన్నీర బుచ్చగారి కన్నీర పిల్లలు వారి సోకు పిల్లలు నేను వారి సోకు ఇక్కడ దగ్గర చూడు అమరంగన వేరేవాడు అమరంగ మహారాజు అమరంగరాజు భార్య హైమావతి ఒకగాను ఒక బిడ్డ ఉన్నది. త్రిలోకం నరసింహ నవలోకం తిరుపతి తీరంగ ఓనంది మానంది మరి చూడు భక్తి నారాయణ ఎందుకు దేవుడు కొడుకున్న సంతానం వేయలేదు. కన్నీరున్నదమ్మా కన్నీరుందా? వాళ్ళని సంతానమా ఉన్నాడా? ఇంటలో ఇద్దరం ఉంటది, లేకపోతే ఉండదు. ఎందుకంటే గ్యాస్ వేయాలి, గ్యాస్ వేసి పిల్లలకు ఆడంగలకు కాలశాంతలకు నీ అబ్బాయి ఎలా తల్లి గుడికాడ కోరి చిట్టు తీసినట్టు ఉంటే పొడుచుకుంటా పొడుచుకుంటా పొడుచుకుంటారు గుడ్డు గుడ్డు బయటకు వెళ్ళదా? ఇచ్చిన బాబు ముడుకున్నాడా? మూడు గుడ్డు అడగ మళ్ళా నీ మూడు ఏ గుడ్డు కానుగుడ్డు నువ్వు ఇంటికి పోయి ఇచ్చేస్తా. నీ అత్తనే? నేను అత్తనే అంటే ఏమన్నట్టే ఇంటివో సరిపోయినా సరే పర్వాలేదంటే బంగారు దోలు నాలుగు పిల్లలు అందు పిల్ల ఐదు ఐదు జీవులు వెళ్ళాడు భగవంతుడు పైన ఇక్కడ దూరం సక్కర సంగమయ్య Oh.
పెడతారు కుడుమందుకు పోతానన్నాడా
ఓ కచ్చనా, ఏ ముసలోడా, నీ అన్నం తింటినా, నీ పుణ్యం తింటినా, అత్తన పెడ పెడ కొడతాను బీజ. నా అన్నం నా పుణ్యం తినడానికి నా అడ్డిలో వచ్చినవరడు, పిల్లలు వచ్చినారు, వీరికి ఎందుకు వచ్చినవరు? అరే వాళ్ళు రమ్మని పిలిచి వచ్చిన కానీ లేకపోతే నేను ఎందుకు వస్తారా? ఏమో కానుక లేకపోతే రమేష్ అన్నం నాలుగు రోజుల వచ్చి చెప్తాడు. ఎనిమిది రోజుల వచ్చి వీడు పొచ్చి ఉన్నాడు, వీటితో ఏమైతే లెక్కెంత, వీళ్ళు బిసియాది ఎంత, నరసింగపురం రాజుగారు లెక్కెంత అనుకుంటారు, కోనికిస్తాం కొట్టం కానివి. ఎస్టాల్ చేస్తారు బిడ్డ, ఎస్టాల్ ఏం కాదు నీతోటి, ఎస్టాల్ గుడుకాయ పప్పు కాలేదు, చెట్టు అడగబెట్టి గుణక చెట్టు వీకెత్తే నీ గూడు గూడు మొత్తం కొట్టుకోపోలే. నీతో ఏమైతే నీ ఆ చెడ్డలకి ఇంత మందిని చూసుకుంటారు, చూసింది ఒక ఎత్తు అందరు నన్ను చూసి చూసి శ్రుత నన్ను అందరు మీరికే లచ్చి మాట్లాడతావు, ఆడదాని అంగితా కుదా, భయం ఉండాలి ఆడదానికి, తాళి కట్టినప్పుడు ఉన్న భయం మళ్ళా కాచబడదాకా ఉండాలి, భయం ఉండాలి ఆడదానికి. కూర్చో మెడల భయం ఉండాలి, మెడల ఎల్లు తాళి కట్టినప్పుడు ఎక్కడ భయం కనుక ఇంటికి రారా, నీ కథ కూడా రారా ఇంటికి, అర్థరా కానీ మీరు అర్థరా కానీ కూసో కూసో అట్లా ఆడదాన్ని దెబ్బ కొడతారా, కంటి నదరుతోటి బెదిరియాలి ఆడదాన్ని, ఎదురుప్పుడు మల్లలేమంట లేదా కూసో ఎవడనుకుంటున్నావు? సాయం అంత సేపే సాయం తీయాలి, నువ్వు ఆవిగా కూసో, ఎక్కువ గుంజిన వరకు లబ్బర్ తెగిపోతుంది బిడ్డ, దేనికి ఎక్కడ రాళ్ళకి తెగని చెప్పదు కానీ తెగింది. అరే ఎందుకు వచ్చినారు నువ్వు బాగా మాట్లాడతారు, కట్టె తీసి కాళ్ళలో పెట్టింది అనుకో, ఈ కుక్కని చేసిపోతా బిడ్డ. చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము ఒక్కటి చెప్పే ఒగ్గు కథలు చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి, మరి అటువంటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మాత్రం గుళ్ళే గంట ఎంత కొడతామో గట్టిగా ఈ గంటను గట్టి కొట్టాలి, ఎవరైతే గంట కొడతారో వాళ్లకు ధన్యవాదాలు మరీ మరీ. అందరికీ నమస్కారం, చూసే ప్రేక్షకులకు నమస్కారం.